స్టీల్ డెవలప్మెంట్ కేసులో మధ్యంతర బెయిల్పై విడుదలైన తెలుగుదేశం అధినేత చంద్రబాబు కార్యకర్తలు అభిమానుల నీరాజనాల నడుమ ఉండవల్లిలోని నివాసానికి చేరుకున్నారు. మంగళవారం సాయంత్రం 4:15 రాజమహేంద్రవరం జైలు నుంచి బయటకు వచ్చిన బాబు మనవడు దేవాన్షును హత్తుకున్నారు. అప్పటికే జైలు బయట వేచి ఉన్న బాలకృష్ణ చంద్రబాబుకు పాదాభివందనం చేశారు. తమిళనాడులోని ప్రసిద్ధ ఆలయాల్లోని పూజా ఫలాన్ని అందించారు. అచ్చెన్నాయుడు చంద్రబాబును చూసి కన్నీరు పెట్టుకోగా చంద్రబాబు ఆలింగనం చేసుకుని సముదాయించారు. అలా భావోద్వేగాల నడుమ విజయవాడ బయలుదేరిన చంద్రబాబుకు తెలుగుదేశం కార్యకర్తలు అడుగడుగునా నీరాజనాలు పలికారు. యాభై రెండు రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న అధినేతను చూసేందుకు ఎక్కడికక్కడే రోడ్లపైకి తరలి వచ్చారు. కాన్వాయ్ కు ఎదురెళ్లి చంద్రబాబుకు విజయ సంకేతం చూపించారు. కొందరు భావోద్వేగంతో దండాలు పెట్టారు. వారందరికీ అభివాదం చేస్తూ చంద్రబాబు వాహన శ్రేణి ముందుకు సాగింది. రాజమహేంద్రవరం కారాగారం నుంచి 1.5 కిలోమీటర్ల ప్రయాణానికి దాదాపు 2 గంటల సమయం పట్టింది. దారి పొడవునా ప్రజాభిమానం పోటెత్తింది. కాన్వాయ్ పై పూలవర్షం కురిపించారు. దారి పొడవునా కార్యకర్తలు బాణసంచా కాల్చారు. కొన్ని చోట్ల గజమాలలతో ఆహ్వానం పలికారు. వేమగిరి, రావులపాలెం, తణుకు, తాడేపల్లిగూడెం, భీమడోలు, దెందులూరు, ఏలూరు, హనుమాన్ జంక్షన్, గన్నవరం, విజయవాడ మీదుగా చంద్రబాబు కాన్వాయ్ జనజాతరను తలపించింది. ఊరూరా ప్రజలు కార్యకర్తలు రోడ్లపైకొచ్చారు. కొన్ని చోట్ల ట్రాక్టర్లలో తరలి వచ్చారు. చంద్రబాబును దగ్గరగా చూసేందుకు పోటీ పడ్డారు. వారిని అదుపు చేయడానికి పోలీసులు అష్టకష్టాలు పడ్డారు. పొద్దుపోయినా ప్రజాభిమానం చెక్కు చెదరలేదు. మహిళలు కూడా రోడ్డుకు ఇరువైపులా నిల్చొని చంద్రబాబు రాక కోసం నిరీక్షించారు. అధినేతకు అభివాదం చేశాక వెళ్లారు. కోర్టు ఆంక్షల దృష్ట్యా చంద్రబాబు ఎక్కడా వాహనం నుంచి బయటకు దిగలేదు. అద్దంలోంచే కార్యకర్తలకు అభివాదం చేశారు. మార్గ మధ్యంలోనే ఒక్కో కూడలి దాటేందుకు బాబు కాన్వాయ్కు దాదాపు 20 నిమిషాలు పట్టింది. చంద్రబాబుకు తెలుగు తమ్ముళ్లతో పాటు జన సైనికులు స్వాగతం పలికారు. పార్టీ జెండాలు చేతబట్టి ఆహ్వానం పలికారు. ఉండవల్లి వద్ద మహిళలు ముందే పూలు సిద్ధం చేసుకుని చంద్రబాబు వాహనంపై చల్లారు. సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటూ గాల్లోకి కండువాలు తిప్పుతూ నృత్యాలు చేశారు. రాత్రంతా ప్రజలు నిద్రపోకుండా నారా చంద్రబాబు నాయుడు గారి కోసం ఎదురు చూస్తా ఉన్న పరిస్థితి ఎక్కడ పడినా బ్రహ్మాండంగా పడతా ఉన్నారు ప్రజలు.